హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ రుజన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే ఈవినింగ్ 6:00 అవుతుంది అనమాట. అయితే నేను ఇప్పటిదాకా అయితే వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని ఇప్పుడైతే ఫామ్ దగ్గరికి వచ్చాను. అయితే ఈ రోజు అయితే మన కన్స్ట్రక్షన్ వర్క్ అయితే డే 2. ఈ రోజు అయితే మనం షెడ్ వర్క్ కోసం అయితే మనం కింద ఫ్లోరింగ్ అయితే చేపిస్తున్నాం అనమాట. అయితే ఇప్పుడైతే చూద్దాం అండి ఆ డీటెయిల్స్ అన్ని. ఫ్లోరింగ్ ఎలా చేపిస్తున్నాము, ఏంటి, దానికి ఎంత కాస్ట్ అవుతుంది, ఏంటి అనేది అయితే ఇప్పుడైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు అయితే మనం రెండు పనులు చేసామన్నమాట. ఒకటి వచ్చేసి షెడ్ వర్క్, ఇంకొకటి వచ్చేసి మనము ఆవుల కోసం గడ్డి నాటాము. ఇంకా 1 ఎకరాలు, ఇప్పుడు ఆల్రెడీ 1 ఎకర్ ఉంది, అది సరిపోదని చెప్పేసి ఇంకా 1 ఎకరాలు అయితే గడ్డి నాటాము. సో ఫస్ట్ అయితే నేను అది చూపిస్తాను ఎలా నాటాము, ఏంటి అనేసి. చూడండి, ఇప్పుడైతే మనకు సన్సెట్ కూడా అవుతుంది కరెక్ట్గా కొండ వెనకాల. చూడండి, ఇదంతా 1 ఎకర్ ఉంటుంది. 1 ఎకర్లో అయితే మనం మళ్ళీ గడ్డి పెట్టామన్నమాట. ఇంతకు ముందు వచ్చేసి ఆ లాస్ట్లో పెట్టామన్నమాట గడ్డి. అదైతే పెట్టి 28 డేస్ అవుతుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ స్టేజ్ కోసం మళ్ళీ పెట్టాము. 20 ఆవులు అనుకున్నాం కదా, సో దానికైతే 2 ఎకర్స్ అయితే గడ్డి ఖచ్చితంగా ఉండాలి. దానికోసం అయితే ఈ ఇక్కడంతా కూడా రెడీ చేసామన్నమాట. ఇంతకుముందు ఈ ప్లేస్లో అంతా టమోటా ఉండేది. టమోటా అయిపోయిన తర్వాత మనం నీట్గా అయితే దున్నేసి దానికి రోటావేటర్ వేపించేసి ఇక్కడైతే మేము ఏం చేసామంటే ఇంకా లాటర్ టు లాటర్ డిస్టెన్స్ 3 అడుగులు పెట్టామన్నమాట. పుల్లకి పుల్లకి అయితే మనము 1 ఫీట్ డిస్టెన్స్ తీసుకున్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడంతా పుల్ల అయితే నాటేసాము. ఒక 2 మంత్స్కి అయితే మనకి ఇదంతా నీట్గా వచ్చేస్తుంది గడ్డి, మనకేం ప్రాబ్లం ఉండదు. అంతా కూడా సూపర్ నేపేరే అనమాట. అయితే చూస్తున్నారు కదా మొత్తం వెనకాలంతా గడ్డి అయితే నాటేసాము మొత్తము 2 ఈ 1 ఎకర్లో. ఇంతకుముందు 1 ఎకర్లో పెట్టాము, ఇప్పుడు ఇంకొక 1 ఎకర్లో పెడుతున్నాము. ఈ రోజు అయితే ఈ పని అయితే చేపించాము మొత్తము కూలర్ దగ్గర. ఇంతకుముందు అయితే ఈ ప్లేస్లో టమోటా ఉంది కదా, ఆ టమోటా అంతా తీసేసి నీట్గా దున్నేసిన తర్వాత మేము ఏం చేసామంటే రోటావేటర్ వేపించాము. అండ్ ఇక్కడ పైప్స్ ఉన్నాయి కదా, డ్రిప్ పైప్స్ కూడా అంతా మళ్ళీ రీఅరేంజ్ చేపించేసి కరెక్ట్గా కావాల్సిన దానిలాగా అయితే నాటిచ్చేసామన్నమాట గడ్డి. అయితే ఇంకా అయితే ఇంకా 2.5 ఎకర్ అయితే ఖాళీగా ఉంది. నెక్స్ట్ చూపిస్తామండి. చూడండి, ఇక్కడైతే ఈ 2 ఎకర్స్ అయితే ఇంకా ఖాళీగా ఉంది. దీనైతే ఇలానే ఇసిపెట్టేసామన్నమాట, ఎందుకంటే ఇక్కడైతే మనం ఇప్పుడు వేరుశనగ పెట్టాలనుకుంటున్నాము. అయితే ఇంకా అదునికి టైం ఉంది, ఇంకా 2 మంత్స్ టైం పడుతుంది అనమాట. అయితే అప్పటిదాకా ఎందుకు ఖాళీగా ఉండాలని చెప్పేసి నేనైతే ఇక్కడ ఎరువు తొలిచ్చకుండా కొన్ని ప్లాంట్స్ వాటి ఏమంటే విత్తనాలు చల్లితే మొత్తం అంతా హైట్గా పెరుగుతాయి 2 మంత్స్లో. తర్వాత దాన్ని అట్లే రోటోవేటర్ వేపిస్తే మొత్తం అంతా ఎరువులాగా రెడీ అయిపోతుందంట ఆర్గానిక్గా. మళ్ళీ మనము డైరెక్ట్ సపరేట్గా ఆవులు ఎరువు అంతా తోల్చాల్సిన అవసరం ఉండదు. సో అక్కడ మనం మనీ సేవ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఇంకా టైం ఉంది కదా, ఇంకా 2 మంత్స్. సో అప్పటిదాకా అయితే మనం ఖచ్చితంగా గడ్డి పెంచవచ్చు ఇక్కడ. సో అది పెట్టాలని ప్లాన్ చేస్తున్నా. ఇప్పుడైతే డైరీ ఫామ్ వర్క్ అయితే చూద్దాము ఎక్కడ దాకా వచ్చిందండి కన్స్ట్రక్షన్. చూడండి, మన డైరీ ఫామ్ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే ఈరోజు డే 2 అనమాట. అయితే ఈరోజు అక్కడ దాకా వేశారు, ఆల్మోస్ట్ 75% కంప్లీట్ అయిపోయింది కాంక్రీట్ వేయడం. ఇప్పుడైతే మనకి ఇటుక కూడా వచ్చిందనమాట, 250 ఇటుక లోడు. వాళ్ళైతే రోజుకి 2-3 అయితే పంపిస్తున్నారు లోడ్లు. అయితే మనము ఈ కాంక్రీట్ వర్క్ చేయించాలంటే అయితే ఒప్పందం అనమాట వాళ్ళకి. సో వాళ్ళే అది కాంక్రీట్ మిషన్ తీసుకొచ్చేసి కలిపే మిషన్, దాంట్లో వాళ్ళే కూలీలు అంతా పెట్టి పోస్తారనమాట. మనం ఏం చేయాలంటే ఓన్లీ బేల్దారులు మాత్రం మనం పిలుచుకురావాలి, మిగతా వర్కర్స్ అందరినీ వాళ్ళే పిలుచుకుంటారు. అయితే మనకి 120x20 ఫీట్ షెడ్ ఉంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే 2 ట్యాంక్స్ ఉన్నాయన్నమాట. వాటికన్నిటికైతే 26 చదరాలు అయితే అవుతుందన్నమాట. సో 26x700 రూపీస్తో మనం అయితే వాళ్ళకైతే పే చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి వెస్ట్ సైడ్ అనమాట. వెస్ట్ సైడ్ అయితే మనకి 5 ఫీట్ హైట్ వేస్తున్నారు కాంక్రీట్, అండ్ అలా ఈస్ట్ ఫేస్కి వెళ్ళే కొద్దీ 4 ఫీట్కి వేస్తారనమాట. సో దట్ స్లాండ్ స్లోప్గా వస్తుంది, ఇక్కడ నుంచి వాటర్ కూడా కిందకైతే వెళ్ళిపోతాయన్నమాట. అలా అయితే చేస్తున్నారు. ఇక్కడైతే 5 ఫీట్ కిందకి స్లోప్గా వెళ్ళే కొద్దీ 4 ఫీట్కి అయితే వాళ్ళైతే వాటర్ పోయేట్లయితే వాళ్ళు కాంక్రీట్ వేస్తున్నారు. అయితే మనకైతే ఇప్పుడు 75% దానికోసం 1 లోడ్ ఆఫ్ కంకర్ అయితే అయిపోయింది కంప్లీట్గా. ఇసుక కూడా దాదాపుగా ఆల్మోస్ట్ సగం పైన అయిపోయింది, ఇంకా 25% ఉంది మనకి. ఇంకా ఇక్కడ ఇసుక ఉంది, నో ప్రాబ్లం. సో ఈ వర్క్కి ప్లస్ మనకి ట్యాంక్ వర్క్ అయితే ఇసుక అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే ఖచ్చితంగా మనమైతే ఇసుక తొలిపించుకోవాలి. అండ్ కంకర్ అయితే ఇంకొక లోడ్ అయితే తొలిపించామన్నమాట, అదైతే అక్కడ ఉంది. ఈరోజు అయితే మనకి 75% వర్క్ కంప్లీట్ అయిపోయింది. మనకైతే ఇంకా నీళ్లు లేవని చెప్పేసి అయితే వాళ్ళు అయితే స్టాప్ చేసేసారు వర్క్, లేదంటే కంప్లీట్గా చేసేసేవాళ్ళు. మనము బోర్ వాటర్ ఓన్లీ 3 ఫేస్ కరెంట్ ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ 3 ఫేస్ కరెంట్ ఓన్లీ 6 అవర్స్ మాత్రమే ఇస్తారు. మేమైతే రేపటికైతే మళ్ళీ వాళ్ళకి అయితే ట్యాంకర్ అయితే అడ్జస్ట్ చేయాలి, ఎందుకంటే రేపు కూడా చాలా వర్క్ ఉంటుంది అనమాట. ఇంకా 75% అంటే ఇంకా మనకి ఈ డైరీ ఫామ్ షెడ్లోనే 75% వర్క్ అయింది, ఇంకా ఇక్కడే 25% వర్క్ ఉంది. అండ్ మొత్తం 2 ట్యాంక్స్ ఉన్నాయి, అవంతా కంప్లీట్ చేయాలంటే అయితే మనకి వాళ్ళకి ఫుల్ డే పడుతుంది. అయితే మనం వాళ్ళ కోసం అయితే ఇప్పుడు ఒక వాటర్ ట్యాంకర్ అయితే తీసుకొచ్చి పెట్టాలన్నమాట. సో ఫుల్ వాటర్ ట్యాంక్ తెచ్చి పెట్టేసేమంటే కరెంట్ ఉన్న చేపలు మనం ఈ నీళ్ళు బోర్ వాటర్ వాడుకోవచ్చు, సో కరెంట్ లేనప్పుడు ట్యాంకర్ వాటర్ వాడుకోవచ్చు అనమాట. సో దట్ మనకైతే కంప్లీట్గా అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ జల్లడ అయితే కూడా మనమే చేయించామన్నమాట, దీనికైతే వాళ్ళు చేసిన దానికైతే 1300 రూపీస్ తీసుకున్నారు. అండ్ మనకు ఆ మిషన్ అయితే 350 రూపీస్ పడింది అనమాట. మనం అయితే నియర్ బై ఇక్కడ ఉంటుంది మొలక చెరువు అని అక్కడైతే చేయించుకొని వచ్చామన్నమాట ఈ మిష్. ఇదైతే మనకి జల్లడి చేసిన ఇసుక అయితే యూస్ చేస్తారనమాట ఇది గోడలు కట్టడానికి, అందుకోసం అయితే మనం ఇది మనమే చేయించుకోవాలి. అయితే చూస్తున్నాం కదా కంకర అయితే ఇక్కడ తొలిపించాము, ఇది వచ్చేసి ఒక టిప్పర్ కంకర.
అండ్ ఇక్కడ అయితే ఇదంతా సిమెంట్ అనమాట. మనమైతే రేకులు బయట పెట్టాము, ఎందుకంటే కింద అక్కడంతా కాంక్రీట్ వర్క్ జరుగుతుంది కదా. మనం వర్షం పడినా ఏం కాకుండా అయితే మనం అయితే మొత్తం అంతా ఆ కవర్తో అయితే కప్పేసాము మొత్తము. నిన్నైతే మాకైతే భారీగా వర్షం పడింది, అయినా కూడా మనకైతే కొంచెం నీళ్ళు కూడా లోపల పోలేదు. సో సేఫ్గా ఉన్నట్టు అనమాట. ఇంకా ఇది అనమాట ఇసుక. సో సగం పైన అయితే అయిపోయింది ఇసుక. ఇసుక మళ్ళీ తోల్పించాలి. ఇంకా కాల్ప్రై వచ్చేసి ఇక్కడ ఒక లోడ్ ఉంది అండ్ అక్కడ ఇంకొక లోడ్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకైతే వాళ్ళకి రూమ్స్ వస్తాయి, మన రూమ్ అయితే అక్కడ వస్తుంది. అండ్ మనకి ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయన్నమాట డైరీ ఫామ్ చుట్టూ కోళ్ళు గూడులు కట్టించాలని చెప్పేసి. సో మనం అయితే నాటి కోళ్ళు కూడా పెంచాలని ప్లాన్ ఉంది. సో డైరీ ఫామ్ కంప్లీట్ అయిన తర్వాత మీకైతే చూపిస్తాను కోళ్ళకి ఎలా గూళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నాం డైరీ ఫామ్ చుట్టూ అనేసి కూడా. అండ్ మనం అయితే డైరీ ఫామ్ కోసం అయితే అజొల్లా కావాలన్నమాట ఆవులకి. అజొల్లా అయితే మనము ఆ ప్లేస్లో ప్లాన్ చేస్తున్నాం. అక్కడ ఇంకో షెడ్ కన్స్ట్రక్షన్ చేసి అక్కడైతే అజొల్లా కోసం తొట్లు పెట్టేసి అయితే మనమైతే అక్కడైతే అజొల్లా చెట్లు అయితే ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. అవన్నైతే మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఎలా చేస్తున్నాం ఏంటి అనేసి. అయితే నిన్న వచ్చిన వర్షానికి అయితే మనకైతే ఫుల్ నీళ్ళు వచ్చేసాయి దీంట్లో. ఈ నీళ్ళు కూడా ఇంకా ఇమ్మరలేదు. అయితే ఇది ఇటుక కూడా తొలిపించాము, ఎందుకంటే మనము ఈ సంపుకి సిమెంట్ ఇటుక కంటే కూడా ఈ ఇటుక అయితే చాలా బాగుంటుందంట. సో అందుకనైతే మనం ఈ ఇటుక తెప్పించాము. ఇది వచ్చేసి మనకైతే లోడ్ వచ్చేసి 15,000 రూపీస్ పడింది. ఇవైతే 2,000 ఇటుకలు వస్తాయి ఒక లోడ్కి. ఇప్పుడైతే మనమైతే ట్యాంక్ అయితే మాట్లాడుకుని రావాలన్నమాట, వాటర్ ట్యాంక్. సో అయితే దగ్గర నియర్బై వేరే ఊరు ఉంటుంది, అక్కడికి వెళ్ళేసి అయితే ట్యాంక్ అయితే మాట్లాడుకుని వచ్చేద్దాం. Let's go. మేమైతే ట్యాంకర్ కోసం అయితే మొత్తం నడుచుకొని వస్తున్నాం అనమాట, ఎందుకంటే అక్కడైతే దారి సరిగ్గా లేదు కారు వచ్చేదాని కోసం. అందుకోసం మేమైతే నడుచుకొని వస్తున్నాం, ఫుల్ మొబ్బు అయిపోయింది. ఇంకా ఒక 200 మీటర్స్ వెళ్ళాలి. ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉంటుంది, మర్రి చెట్టు దగ్గర ఉంటా వాళ్ళు ఇల్లు. అయితే వెళ్ళి నేను అప్డేట్ చేస్తాను ఎంత చెప్పారు ఏంటి అనేసి. ఈ పని అయిపోయిన తర్వాత మనమైతే మళ్ళీ మొలక చెరువు వెళ్ళాలి, ఎందుకంటే మనము ట్యాంక్ కట్టిస్తున్నాం కదా, ట్యాంక్కి కింద రేకు వేయించాలన్నమాట. ఫస్ట్ రేకు వేసి తర్వాత దానిపైన కాంక్రీట్ వేయాలి. ఫైనల్గా అయితే రేక్ అయితే సెట్ అయింది మనకి. ఇంకా దీన్ని అయితే ఎత్తుకొని మన పొలం దగ్గరికి వెళ్ళిపోదాం. అయితే ఇంకా ఇది తెచ్చాం కదా ఇది రేకు, ఎందుకంటే రేపు పొద్దున్నే మనము ఆ గుంతల్లో కాంక్రీట్ వేయాలి సంపుల్కి. సో దానికోసం అయితే మనం ఇది యూజ్ చేస్తామన్నమాట. అది స్లాంట్గా పెట్టి మొత్తం దానిపైన కంకర వేసి మొత్తం అంతా గుంతలో పడిపోయేట్లా నీట్గా పక్కనంతా గలీజ్ కాకుండా ఉండేదానికోసం దీన్ని తెచ్చాము. మనకైతే రేపు మార్నింగే వాటర్ ట్యాంక్ కూడా వస్తారని చెప్పారనమాట. సో దానికోసం అయితే మనం బాడీగా అంతా కలిపి 1,000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు వాళ్ళు, వాటర్ ట్యాంక్ వాళ్ళు. రేపు మొత్తం ట్యాంకర్ అంతా మన దగ్గరే ఉంటుంది. సో మనకైతే ప్రాబ్లం అయితే ఉండదు అనమాట వాటర్తో. ఇంకా మనము కరెంట్ ఉన్నప్పుడు అంతా ట్యాంకర్ని ఫుల్ చేసుకుంటే సో ఆ వాటర్ అంతా మనకైతే సరిపోతుంది కాంక్రీట్ వేసేదాకంతా. నేనైతే ఇంకా మా పల్లెకి వెళ్ళేసి భోజనం చేసేసి ఇంకా డైరెక్ట్గా అట్లా నేను రెంట్ తీసుకున్నాను కదా రూమ్కి వెళ్ళిపోతాను. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే అనమాట. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ టు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.